Ravive Rakaljane Talma Shobhavana Kaljanaha Vartatal Vetramayu. Padma? నీ కొడుకు నిద్రపోయాడా? అవునత్త. అది చడి చప్పుడు లేకుండా ఉంటేను మా భాగ్యం. నువ్వు ఇక్కడే ఉన్నావా? అవునన్నయ్య. ఇంటికి వెళ్ళాక మురళిని ఒకసారి పంపించమ్మా, వాడితో కాస్త పనుంది. అలాగే అన్నయ్య, ఇందాకే వెళ్దాం అనుకున్నాను, పద్మ ఒక్కరితే ఉంది కదా అని ఆగాను. పద్మ, సాయంత్రం నేనే వచ్చి వీడికి నీళ్లు పోస్తాను, ఇందాకలాగా నువ్వు కింద మీద పడుకు. సరే అత్త, వస్తానన్నయ్య. అన్నయ్య, మన కళ్యాణి వస్తుంది. అత్తయ్య వాడేడి, ఇక్కడే ఉన్నాడు గాని ఇప్పుడా నువ్వు వచ్చేది. అవన్నీ తర్వాత చెప్తాను గానీ తప్పుకో. నానే తప్పకుండా తప్పకుండా తప్పని. ఏ పుచ్చి కన్నా ఒకసారి పద్మ. ఏయ్ నేన్రా, మీ పెద్దమ్మని నా దగ్గర వచ్చి ఏడుస్తున్నావా? నువ్వు అలా గోల చేస్తే వాడు ఏడవకేం చేస్తాడే? ఏం కాదు, వీడెందుకు ఏడుస్తున్నాడో నాకు తెలుసు. ఈ పెద్దమ్మ వీడికి ఏమీ తీసుకురాలేదు అనుకుంటున్నాడు. ఒక నిమిషం వీడిని పట్టుకో అత్తయ్య. ఒరే నానా, నీకోసం ఏం తెచ్చానో చూడరా, బంగారం గొలుసు తెచ్చానరా. అత్త వీడిని ఇలాగే పట్టుకో, ఇది వీడి మెళ్ళో వేసేస్తాను. అవును, ఈ గొలుసు ఎవరు వేశారు? ముందుగా ఇంకో పెద్దమ్మ, అది వేసిందే ఇది. ఓ, లత వేసిందా? దాని గొలుసు కంటే నా గొలుసే పెద్దది చూసావా? అవును మరి, నువ్వు మామూలు మనిషివా? రాయుడు గారి కోడలివి, పెద్ద ఆఫీసర్ భార్యవి. అయ్యో పద్దు, వీడి హడావుల్లో పడిపోయి నీ సంగతే మర్చిపోయాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉండక్క. అది సరే గాని, ఆ రోజు నువ్వు సీమంతానికి వస్తానని చెప్పి రాలేదేంటక్క? నేనెంత బాధపడ్డానో తెలుసా? బాధపడితే ఎలా పద్దు, నేను అక్కడ బిజీ. మీ బావగారు పెద్ద ఆఫీసర్ కదా, ఎవరెవరో ఇంటికి వస్తుంటారు పోతుంటారు, నాకు ఒక్క క్షణం తీరుకుంటది పద్దు. ఏం ఆఫీసరో ఏమో, ఏమైనా నువ్వు మాకు బాగా దూరం అయిపోయావు కళ్యాణి. లత చూడు, ఇక్కడ ఏ చిన్న విశేషం జరిగినా వాళ్ళ ఆయనతో కలిసి వస్తుంది, ఒక్కరోజైనా ఉండి వెళ్తుంది. నీ సంగతి అలా కాదే, ఎప్పుడు వస్తావో తెలీదు, ఎప్పుడు రావో తెలీదు. నీ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను కళ్యాణి. నిన్నంత దూరంలో ఇచ్చి ఉండాల్సింది కాదని ఎన్నోసార్లు అనుకున్నాం కూడా. ఏమిటంతా నువ్వు, నాకేం తక్కువైంది? నేను చాలా సంతోషంగా ఉన్నాను. అప్పుడు రాకపోతేనే ఇప్పుడు వచ్చానుగా. వచ్చావులే ఒంటరిగా. నీ ఆయనకి మేమంత గుర్తులేమా? ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళకూడదా? ఏమైనా మిగతా ఇద్దరు అల్లుళ్ళ మాటే వేరు, ఈ పెద్దల్లుడి తీరే వేరు. ఎందుకో గాని అంటీ అంటున్నట్టుగా ఉంటాడు. అబ్బే ఏమీ లేదత్తయ్య, నువ్వు ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆయనకి నేనంటే ఎంత ప్రాణమో, మీ అందరూ అన్న అంతే ఇష్టం. అప్పుడప్పుడు మేము మీ అందరి గురించి మాట్లాడుకుంటాం తెలుసా? ఇప్పుడు అవన్నీ ఎందుకులే, వీలైనప్పుడల్లా వస్తూ పోతూ ఉండండి చాలు. అది సరే నాన్నా, మీరు సుధ పెళ్లికి రాలేదేంటి? ఇదిగో వీడి వల్లే. వీడి వల్ల? వీడేం చేశాడు? ఆ రోజు ఏమైందంటే అక్క, సరిగ్గా నాన్నగారు పెళ్లికి బయలుదేరే టైంకి వీడు కళ్ళు తేలేశాడు.
చాలా కంగారు పడిపోయాం అనుకో. వెంటనే వెళ్ళి తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. 2-3 గంటలు చాలా టెన్షన్తో గడిచింది. అప్పటికి కానీ వీడు మామూలు అవ్వలేదు. ఆ హడావిడిలో పడిపోయి నాన్నగారు పెళ్లి మిస్ చేసుకున్నారు. అవునా? వీడు ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా? ఎరా, తాతయ్యని పెళ్లికి రాకుండా చేస్తావా? పెళ్ళంతా బాగా జరిగింది కదమ్మా. బ్రహ్మాండంగా జరిగింది. మావయ్య గారి గురించి మీకు తెలుసుగా నాన్న, ఏం చేసినా 10 మంది చెప్పుకునేలా చేస్తారు. ఈ పెళ్లి కూడా అలాగే చేశారు. అవునమ్మా, వాడి మనసులాగే వాడి చేతలు కూడా ఘనంగా ఉంటాయి. నేను రానందుకు వాడెంత కోపడుంటాడో. ఫోన్ చేసి వాడికి క్షమాపణలు చెప్పాలి, లేదంటే వెళ్ళన్నా రావాలి. ఎందుకు నాన్న? సాయంత్రం నేను తిరిగి వెళ్తానుగా, నాతో పాటు వచ్చేయండి. చూద్దాంలేమ్మా. ఏదైతే అనుకుని వెళ్ళాను అది నెరవేర్చలేకపోయాను. ఇప్పుడు రేఖకి నేనేమని సమాధానం చెప్పాలి? తన ముందుకు వెళ్ళడానికి మొహం చదవడం లేదు. ఈ పాటికి రేఖ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వీడెలాగూ వచ్చేసాడు కాబట్టి ఏదో ఒక విధంగా నేను కళ్యాణిని కన్విన్స్ చేసి తన దగ్గరికి చేరుస్తాను అని అనుకుంటూ ఉంటుంది. చెబుదాం, అక్కడికి వెళ్ళి జరిగింది జరిగినట్టుగా చెబుదాం. రామ్మా. ఎప్పుడొచ్చారు? ఉదయం వచ్చానమ్మా. కళ్యాణి? రానుంది, అక్కడే ఉంటానుంది. ఎంతకాలం? ఎంతకాలమైనా అక్కడే ఉంటానంటుంది. ఆహా, తను అలా అంటే మీరు సరేనని తలూపి వచ్చేసారా? లేదు, తన్ని కన్విన్స్ చేసి నా వెంట తీసుకురావాలని మాక్సిమం ట్రై చేశాను, కానీ నా మాట వినలేదమ్మా. మీకు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే చెప్పానుగా కుమార్ గారు, తను మళ్ళీ ఇక్కడికి రాకూడదనే నిర్ణయంతో వెళ్ళింది. నాతో మాత్రం తిరిగి వస్తానని అబద్ధమాడింది. కాబట్టి మీరే ఎలాగైనా బెదిరించో భయపెట్టో తీసుకురావాలని చెప్పానుగా. ఆ ప్రయత్నం కూడా చేశానమ్మా. నువ్వు అన్నట్టుగానే మీ మావయ్య గారితో చెప్తానని బెదిరించాను. అయినా కూడా భయపడలేదా? భయపడకుండా ఎలా ఉంటుంది? వాళ్ళ క్షేమాన్ని కొరే మనిషి కదా, భయపడింది. కానీ తను మాత్రం ససేమరా రానంది. ఇక్కడికి వస్తే తనకి ఎలాంటి సుఖము లేదట, పైగా తన వల్ల అందరికీ కష్టాలేనట. అందుకని అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుందట. అలా చెప్పిందా? అప్పుడు మీరేం చేశారు? ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా తిరిగొచ్చాను. అదే మీరు చేసిన తప్పు. కళ్యాణి అలాంటి డెసిషన్కు వచ్చిన తర్వాత ఇంకా దాపరికాలెందుకు? అన్ని విషయాలు పెద్ద అయిన ముందు కుండ బద్దలు కొట్టినట్టు మీరు చెప్పేసుంటే బాగుండేదిగా. నేను గనక ఆ పని చేస్తే కళ్యాణి ఆ ఇల్లు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయేది. ఆ మాట స్వయంగా తనే అంది. ఆ భయంతోనే నేను ఆ పని చేయలేదు. నేను తప్పు చేశానులేండి. మీ మీద ఆధారపడే బదులు నేనే అక్కడికి వెళ్ళుండాల్సింది. నేను వెళ్ళుంటే ఖచ్చితంగా ఇలా జరిగేది కాదు. వాళ్ళిద్దరూ అక్కడ ఉండిపోయేటట్టన్నా చేసుండేదాన్ని, లేదా ఇద్దరూ తిరిగి వచ్చేటట్టన్నా చేసుండేదాన్ని. సరే, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. వెళ్తాను, నేనే వెళ్తాను. డబ్బు హోదా ఉంది కదా అని ఆ అమాయకురాల్ని బెదిరించి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారే,
ఆ పెద్ద మనుషులకి సరైన గుణపాఠం చెప్తాను. కరెక్టేనమ్మా, నువ్వు వెళితేనే అది జరుగుతుంది. నేను ఒట్టి అసమర్థుణ్ణి. నువ్వు ఎంతో నమ్మకంగా నన్ను పంపిస్తే ఏమీ చెయ్యలేక ఒట్టి చేతులతో తిరిగి వచ్చాను. నీకు నా మీద అనుమానం కలిగేలా చేసుకున్నాను. కానీ ఒకటి మాత్రం నిజమమ్మా, నీలాగే నేను వాళ్ళిద్దరూ ఒకటి కావాలని చిత్తశుద్ధితో కోరుకుంటున్నానమ్మా. నేనేదో మారిపోయినట్టు, నాలో ఏదో మార్పు వచ్చినట్టు నీకు అనిపిస్తుందేమో, అది నిజం కాదమ్మా. సారీ కుమార్ గారు, మిమ్మల్ని నేను అనుమానించడం లేదు. ఆవేశంలో ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడేశాను. మిమ్మల్ని హర్ట్ చేసుంటే సారీ. మన మధ్య క్షమాపణలు ఎందుకమ్మా? మరి అక్కడికి ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఇవాళే. ఇందులో ఆలస్యం ఏమాత్రం పనికిరాదు. అన్నట్టు అసలు విషయం అడగడం మర్చిపోయాను. సుధ పెళ్లి బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. వాళ్ళకేమమ్మా, మంచి మనసున్న మనుషులు. వాళ్ళు ఏం తలపెట్టినా మంచిగానే జరుగుతుంది. దురదృష్టం కొద్దీ ఆ ఇంట్లో వీడొక్కడే ఇలా తయారయ్యాడు. అయినా నువ్వు వాణ్ణి సరైన దారిలో పెడతావనుకో, నాకు ఆ నమ్మకం ఉంది. వస్తాను కుమార్ గారు. నీ ఔన్నత్యం ముందు ఎలాంటి వాళ్ళైనా తలదించుకోవాల్సిందేనమ్మా. పరోక్షంగా నీ వల్ల ఓ అమాయకురాలికి అన్యాయం జరిగిందని ఎంత తపన పడిపోతున్నావు. ఆ దురదృష్టవంతురాలి జీవితాన్ని చక్కదిద్దడం కోసం ఎన్ని పాటలు పడుతున్నావు. హ్యాట్స్ ఆఫ్ తల్లి, హ్యాట్స్ ఆఫ్. అత్తయ్య, వాడి కళ్ళున్నాయి అత్తయ్య. నిజంగా చక్రాలే అనుకోండి, ఇక బుగ్గలైతే బూరెలా. కరెక్ట్ కరెక్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే అత్తయ్య, బుజ్జి కృష్ణుడే అనుకోండి. అనుకుంటాను గాని, మరి మనింట్లోకి బుజ్జి కృష్ణుడు ఎప్పుడొస్తాడమ్మా? వాడు పుట్టి ఒక నెలగా అయింది, కొంచెం పెద్దయ్యాక వస్తాడేమో. వద్దు, నేను అడిగేది ఆ ఇంటి బుజ్జి కృష్ణుడు గురించి కాదు, మనింటి బుజ్జి కృష్ణుడు గురించి. అన్నట్టు మీకు కాఫీ ఇచ్చానా? నా మతి మరుపు మండిపోను. ఇవ్వలేదు, ఉండండి, ఒక క్షణంలో తెస్తాను. ఇది కావాలనే నా మాట దాటేస్తుంది. అసలు విషయం ఏమై ఉంటుంది? వీళ్ళిద్దరు ఇప్పటికీ అన్యోన్యంగా లేరా? అలాంటిది ఏదన్నా ఉంటే రేఖ చెప్పేదే. ఏమిటో, వీళ్ళ కాపురం పెద్ద గూడుపుఠాని అయిపోయింది. నమస్కారం అమ్మగారు. నువ్వటే, నీకు నిజంగా 100 ఏళ్ళ ఆయుష్. ఇప్పుడే నీ గురించి తలుచుకుంటున్నాను, ఇంతలో నువ్వు వచ్చేసావు. ఆయ్, మీరు తలుసుకుంటారని తెలిసే వచ్చానమ్మగారు. ఎలా ఉన్నారమ్మగారు? దేవుడి దయవల్ల బాగానే ఉన్నాం. మా కళ్యాణమ్మ ఎలా ఉన్నారు? అది బాగానే ఉంది. సరే గాని నువ్వేంటి, పెళ్లికి రాకుండా అంతా అయిపోయాక ఇప్పుడు వచ్చి దిగబడ్డావు? కళ్యాణమ్మ కోసం వచ్చానమ్మా. కళ్యాణమ్మ కోసమా? ఆయ్, అమ్మగారు 4 రోజులు ఇక్కడే ఉంటానన్నారు ఏమో. అయ్యగారు తనని వదిలిపెట్టి వచ్చేశారు. కానీ అక్కడికి వచ్చినప్పటి నుంచి కొంచెమైనా స్థిమితంగా ఉంటున్నారా? అదో రకంగా ఉంటున్నారమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ అట్లాంటిది. మరి అందుకే అయ్యగారి బాధ చూడలేక కళ్యాణమ్మని తీసుకెళ్దామని వచ్చానమ్మా. పంపిస్తారుగా? పంపించకుండా ఎందుకుంటామే? ఏం కళ్యాణి, ఎప్పుడు బయలుదేరతావు?
కాఫీ చల్లారిపోతుంది, మీరు తాగండి అత్తయ్య. రేఖమ్మా మీరు లోపలికి రండి, మాట్లాడుకుందాం. అయ్యగారి పరిస్థితి ఇది ఏం తెలియగానే కళ్యాణమ్మలో ఎంత కంగారు పుట్టుకొచ్చిందో చూసారమ్మా. దంపతులంటే పెళ్ళేనమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా రేఖ? వీడు నిజంగానే బాగా కలిసిమెలిసి ఉంటున్నారా? ఎందుకో నాకు అలా అనిపించడం లేదు. దాన్ని అడిగితే నిజం చెప్పదు. నువ్వన్నా నిజం చెప్పు రేఖ. అబ్బే, మీరు ఇంత కూడా సందేహపడాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ళిద్దరూ ఇప్పుడు పాలు నీళ్లు అనొచ్చు, అంత ఇదిగా కలిసిపోయారు. ఉండండి, కళ్యాణమ్మతో మాట్లాడి మళ్ళా మీ దగ్గరకు వస్తా. ఏమిటి, నాకంతా అయోమయంగా ఉంది. ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధం ఆడుతున్నారు, అసలు అర్థం కావడం లేదు. కళ్యాణమ్మా, కళ్యాణమ్మా, ఎక్కడున్నారా? సరే, ఏదో మాట్లాడదో రమ్మన్నారు, చెప్పండి అమ్మా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు రేఖమ్మా? చెప్పాను కదమ్మా, అక్కడ మీకోసం మీ ఆయన పిచ్చెత్తిపోతున్నారు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయనకు అప్పచెబుదామని వచ్చాను. నేనెక్కడికి రానమ్మా, బతికినంత కాలం ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను. ఎందుకోసం, ఎవరికోసం? ఎవరికోసమో కాదు, నాకోసమే. మీరే చెప్పండి, ఇక్కడున్నంత సుఖంగా నేను అక్కడ ఉండగలనా? ఉండేట్టు చేయాలనే కదా నా తాపత్రయం. అది ఎప్పటికీ జరగదమ్మా, నేనిక్కడే ఉంటాను. మామయ్య వాళ్ళు అడిగితే ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటాను. అంటే నీ భర్తని నాకు త్యాగం చేస్తున్నావన్నమాట? నువ్వు వదిలేస్తే నేనతన్ని అల్లుకుపోతాననుకుంటున్నావా? ఇంపాసిబుల్! నా మనసులోంచి అతనెప్పుడో తీసి బయటపడేశాను. అయ్యో, గట్టిగా అరవకండమ్మా, ఎవరన్నా వింటే అంతా తెలిసిపోతుంది. వినని, తెలుసుకోని, నేనెలాగో ఇప్పుడు అన్ని విషయాలు బట్టబయలు చేయడానికే వచ్చాను. వద్దు రేఖమ్మా, ఆ పని మాత్రం చేయకండి. మరెలా, కుమార్ గారితో నేనేం చెప్పి పంపించాను? ఎలాగైనా మిమ్మల్నిద్దరిని ఇక్కడే ఉండిపోయేట్టు చేయమని చెప్పి పంపించాను. నువ్వు అందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. కుమార్ గారిని బెదిరించి ఉత్తి చేతులతో వెనక్కి పంపించావు. నేనా పని చేయను. ఉంటే మీరిద్దరూ ఇక్కడన్నా ఉండాలి, లేదా అక్కడికొచ్చైనా ఉండాలి. ఈ రెండింటిలో ఏది మంచిదో నువ్వే తెలుసుకో. నాకు తెలిసినంత వరకు మీరు ఇక్కడ ఉండడమే మంచిది. ఇక్కడైతే మీ ఆయన కొంచెం భయభక్తులతో ఉంటారు, నువ్వే ఆలోచించు. నా మాట వినండి రేఖమ్మా, నన్ను ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి. నేను ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళనని ఇందాకే చెప్పాను. నిన్నైనా అక్కడికి తీసుకెళ్ళాలి, లేదా ఆయనైనా ఇక్కడికి రప్పించాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసి గాని నేను ఇక్కడి నుంచి కదలను. అమ్మగారు,